తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. పెట్రోల్ ధరలు మరోసారి బగ్గుమంటున్నాయి. ప్రభుత్వ రంగంలోని ప్రధాన చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ మొదలైన సంస్థలు పెట్రోల్ ధరల్ని పెంచాయి. గత 13 రోజులుగా సుమారు 5 నుండి 7 రూపాయలను 1 లీటర్ వెనుక పెంచారు. అయితే ఈరోజు లెక్కలోకి తీసుకుంటే 1 లీటర్ పెట్రోల్ పైన 56 పైసలను, డీజిల్ పైన 64 పైసలను పెంచారు. 82 రోజుల తర్వాత అంటే జూన్ 7 నుండి పెట్రోల్ ప్రతి లీటర్ పైన ₹6.50 అధికంగా ప్రస్తుతం చెల్లించవలసి వస్తుంది. అదేవిధంగా డీజిల్ పైన ప్రతి లీటర్కు సుమారు 7 రూపాయలు అధికంగా చెల్లించవలసి వస్తుంది. అయితే ఈరోజు పెట్రోల్ హైదరాబాద్లో ప్రస్తుతం లీటర్ రేటు 1 లీటర్ పెట్రోల్ ₹81.36గా ఉంది. అసలే కరోనా మహమ్మారి కాలం నడుస్తూ ఉండడం వలన సాధారణ ప్రజలు కోలుకోలేకపోతుంటే ఈ పెట్రోల్ ధరలు పెంపు వల్ల నిత్యావసర వస్తువులు అమాంతరం పెరిగే అవకాశం ఉంది. గత 12 రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువగా పెరగడం వల్ల సగటు మనిషి తట్టుకోలేకపోతున్నాడు. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ముడిచరుకు ధరలు తక్కువగా ఉన్నప్పటికీ భారత్లో మాత్రం పెట్రోల్ ధరలు గుట్టుచప్పుడు కాకుండా పెరగడం అనేది సామాన్యులకు అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. మరి కేంద్ర ప్రభుత్వంలోకి వచ్చే ఈ అంశం కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించడానికి ప్రయత్నించాలని ప్రజలు కోరుకుంటున్నారు.